ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండాలండి అందరం, అందులో మేము కూడా ఉండాలి. ఇప్పుడైతే ఉగాది పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. నేనైతే ఈ విధంగా చేసుకుంటున్నానండి. దానికి మామిడికాయ తురుము తొక్క తీసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిర్చి, వేపపూత, సాల్ట్, చింతపండు, బెల్లం, షడ్రుచుల కలయికతో మనం ఈ ఉగాది పచ్చడిని చేసుకుంటాం కదండి. ఈ విధంగా మామిడి తురుము, పచ్చిమిర్చి, వేపపూత, బెల్లం వేసుకున్నాను. తర్వాత దానిలో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసేసుకొని తర్వాత చింతపండుని ముందే నానబెట్టుకొని కొంచెం గుజ్జులాగా దాన్ని చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ గుజ్జుని దీంట్లో వేసేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వాటర్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. లేకపోతే మనకి థిక్గా కావాలి అనుకుంటే దానిలో ఒక అరటిపండు వేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం థిక్గా ఉండేందుకు అరటిపండును వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం టైం అయిన తర్వాత ఆ బెల్లం కొంచెం గడ్డలుగా ఉన్నాయి కదండి, అవి మొత్తం కరిగిపోయి మనకి వాటర్ లాగా మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. ఉగాది పచ్చళ్ళలాగే మన జీవితంలో కూడా అన్నీ అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన జీవితాల్లో కష్టాలు, సుఖాలు, నష్టాలు, కన్నీరు అన్నీ ఉంటాయండి. వాటన్నింటిని ముందుకు నెట్టుకుంటూ పోయేదే జీవితం అనమాట. వాటన్నింటిని మనం సక్రమమైన మార్గంలో వెళ్తూ జీవితాన్ని ఆనందంగా అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే మా ఇంట్లో దేవుడి గద్దని ఈ విధంగా అలంకారం చేసుకున్నానమాట. పూజ కూడా చేసేసుకున్నాను, చాలా సింపుల్గా చేసుకున్నా. తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దేవుడికి ప్రసాదం పెట్టేసుకొని తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళి తర్వాత గుడికి అయితే వెళ్ళానండి. ఆ గుడికి వెళ్ళిన వీడియోని కూడా మీతో షేర్ చేసుకుందామని తీసి పెట్టానమాట. మీలో కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్.